విశాఖ ఎయిర్పోర్టులో రోజంతా హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటన అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు కార్యకర్తలు వీరంగం చేశారు. చంద్రబాబు కాన్వాయ్పై చెప్పులతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాదాపు 4 గంటల పాటు కాన్వాయ్లోనే కూర్చున్నారు చంద్రబాబు. అయినా కాన్వాయ్ను అడుగు కూడా ముందుకు కదలనివ్వలేదు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోనే నేతలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్పీసీ 151 సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 2 గంటలపైనే ఎయిర్పోర్టులోనే నిర్బంధించారు. చివరికి చంద్రబాబును విశాఖ ఎయిర్పోర్టులో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించారు పోలీసులు. వైసీపీ ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వైసీపీ గూండాలు తనను అడ్డుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు. పెయిడ్ ఆర్టిస్టులతో రాళ్లు కోడిగుడ్లు వేయించారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. దుర్మార్గం దౌర్జన్యంగా దాడులు చేయడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ట్విట్టర్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు నారా లోకేష్. ప్రతిపక్ష నేతపై ఈరోజు గుడ్లు టమాటాలతో దాడి చేయించారని, రేపు ప్రజలపై బాంబులు కత్తులతో రౌడీ బ్యాచ్ దాడులు చేస్తుందని లోకేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ అడ్డుకోవడంపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జగన్ భూ కబ్జాలు బయటకు వస్తాయని వైసీపీకి భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబు విశాఖ పర్యటనకు వైసీపీ అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. ఎయిర్పోర్టులో ఆందోళన చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రతిఘటించడంతో బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడం అప్రజాస్వామికమన్న టీడీపీ ఎంపీ కనకమేడల. ప్రతిపక్ష నేతగా ప్రజలను కలుసుకునే హక్కు చంద్రబాబుకు ఉందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని కనకమేడల ఆరోపించారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు ముందస్తు అనుమతులిచ్చి అరెస్టు చేయడం దారుణమన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య. ప్రివెంటివ్ అరెస్టు పేరుతో అక్రమంగా నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఆర్పీసీ సెక్షన్ 151 ప్రకారం ముందస్తు అరెస్టు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. చంద్రబాబు నిర్బంధాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సత్తెనపల్లిలో నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ గుండాలే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా 42వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు పిలుపునివ్వడం అప్రజాస్వామికమన్నారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తౌలీ చౌకీ దగ్గర ఓ నిస్సహాయ వృద్ధుడికి చేయూతనందించారు. సలీం సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టౌలీ చౌకీలో సలీం నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లిన కలెక్టర్ అతడు వికలాంగుడని ధృవీకరిస్తూ ఉన్న సర్టిఫికేట్ పరిశీలించారు. అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేసి జియాగుడాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీంకు వైద్య చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో భారత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో తీసుకున్న చర్యలు, పెట్టుబడుల సేకరణ కోసం చేస్తున్న ప్రయత్నాలను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్కు మంత్రి వివరించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సుబ్రహ్మణ్యంకు తెలిపారు. గతంలో ఏఎస్బీఎఫ్ పనిచేస్తున్న సమయంలో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంతో తనకు మంచి సంబంధముందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
అమరావతిలో రాజధాని నినాదాలు హోరెత్తాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దీక్షలు, ర్యాలీలతో తమ నిరసన తెలియజేస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వంపై అలు పెరగని పోరాటం చేస్తున్నారు. అమరావతి జేఏసీ నేతలపై దౌర్జన్యాలను ప్రభుత్వం మానుకోవాలని రాజధాని పరిరక్షణ సభ్యులు శాంతకుమార్ కోరారు. అక్రమ కేసులు, దర్యాప్తుల పేరుతో పోలీసులు జేఏసీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ఉద్యమాన్ని నీరుగార్చలేరని అన్నారు. అమరావతి రైతులు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ రాములును కలిసి వినతి పత్రం అందజేశారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నిజ నిర్ధారణ కమిటీ వేసి పరిశీలించాలని కోరారు. అమరావతి ఉద్యమానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాజధాని రైతులకు బెంగళూరు పారిశ్రామికవేత్తలు మద్దతు తెలిపారు. మందడం శిబిరంలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటించారు. భూ కబ్జాల కోసమే సీఎం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ఆరోపించారు. పీపీఏల విషయంలో జగన్ సర్కార్ వైఖరిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం రాష్ట్రం పేరు నేరుగా ప్రస్తావించకుండానే దక్షిణాదిలో ఒక రాష్ట్రం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రంలో జరుగుతున్న చర్యల వల్ల దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని ఆకాంక్షించారు. జనసేన అధిష్టానం నుంచి ఎటువంటి కబురు లేదని, అందుకే పార్టీకి దూరంగా లేను, దగ్గరగా లేనని పేర్కొన్నారాయన. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును నేదునూరు అరిపొలం గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు G+3 గృహాలు వద్దని, ఇళ్ల స్థలాలే కావాలంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు కోరారు. రాష్ట్రాభివృద్ధి దిశగా సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. దిశ చట్టం అమలుపై దేశమంతా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. రైతులను ఆదుకోవడానికి మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన 91వ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థ సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. పట్టణ ప్రగతిలో ప్రభుత్వం నేరుగా ఇస్తున్న నిధులతో పనులు పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఆయా డివిజన్లలో ఆయన పర్యటించి మొక్కలు నాటారు. అలాగే విద్యుత్ సమస్యలపై కూడా మంత్రి ఆరా తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జిల్లాలో జీఎస్టీ మీ వద్దకు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ శేషగిరిరావు ప్రారంభించారు. కేంద్ర పన్నులు, జీఎస్టీపై వ్యాపారులు, పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేశారు. శేషగిరిరావుతో పాటు అడిషనల్ కమిషనర్ డివీ రెడ్డి, జాయింట్ కమిషనర్ రష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం దుగ్గ్యాల దగ్గర ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ బాలుణ్ణి స్థానికులు కాపాడారు. వీరంతా పిఏపల్లి మండలం వడ్డెరగూడానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆసుపత్రిలో పలు విభాగాలకు చెందిన రికార్డులను పరిశీలించారు. మందులు, పరికరాలపై వివరాలను పరిశీలించారు. శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు, వినియోగం తదితర అంశాలపై ఆరా తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో మాయమాటలు చెప్పి మత మార్పిడి ప్రచారం నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులను బజరంగ్ దళ్ సేవకులు అడ్డుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి సమీపంలోనే కావడం కలకలం రేపుతోంది. పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని తిమ్మాపూర్ సమీపంలో కారు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది.
ఆర్టీసీ అధికారులకు ఆదాయంపై ఉన్న దృష్టి ప్రయాణికుల వసతులపై కల్పించడంపై లేదని కడప జిల్లా రాయచోటి ప్రజలు అంటున్నారు. బస్టాండ్లో తాగునీటి కేంద్రం నిరుపయోగంగా మారడాన్ని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సాయిబాబా ఆలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. చెట్టుకు ఉరివేసుకుని యువకుడు చనిపోయినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. ఆడపిల్లలకు శారీరక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సరోజిని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వెస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ బేటీ మిషన్ పేరిట ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ వాడకంపై అన్ని ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24న 9 చిన్నారిపై 3 యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తల్లి ఆరాతీయగా అసలు విషయం చెప్పింది. దీంతో చిన్నారి తల్లి కరీంనగర్ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా నూజివీడులో బాలికపై కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్న పాపకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాపను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన ప్రవళిక యేసుబాబు దంపతులకు చెందిన పసికందు మృతి చెందింది. సకాలంలో ఆపరేషన్ చేయలేదని, డాక్టర్ల నిర్లక్ష్యమే పసికందు మృతికి కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చినకాపర్తిలో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై స్కూల్ అటెండర్ గత కొంతకాలంగా అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బుద్ధిమాంద్యం గత విద్యార్థిపై వెంకటయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం కేసపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తాడిపత్రికి చెందిన నారాయణస్వామి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ సహా ఇతర నేతలు రామ్నాథ్ కోవింద్ను కలిశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో ఈశాన్య ఢిల్లీ అట్టుడికిపోయిందని ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో అల్లర్లు సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదు. కేంద్రం అదనపు బలగాలను రంగంలోకి దించి మంచి ఫలితాన్నిస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలే ఢిల్లీ అల్లర్లకు దారితీశాయని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ ఆకస్మిక బదిలీ అయ్యారు. ఆయన్ను పంజాబ్ హర్యానా హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరిని వదలవద్దని సీఎం కేజ్రీవాల్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారి జోక్యం ఉందని, రుజువైతే వారిపై రెట్టింపు చర్యలుంటాయని స్పష్టం చేశారు కేజ్రీవాల్. కరోనా వైరస్తో జపాన్లోని డైమండ్ ప్రిన్స్ నౌకలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించారు. దీన్ని ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. నౌకలో చిక్కుకున్న 119 మంది భారతీయులతో సహా శ్రీలంక, నేపాల్ దేశాలకు చెందిన 5 ఢిల్లీకి తీసుకొచ్చారు. కరోనా వైరస్ చైనాను కబలిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి దాదాపు 3,000 చనిపోయారు. 100,000 బాధితులుగా మారారు. మరోవైపు ప్రపంచ దేశాల్ని కూడా కరోనా వణికిస్తోంది. దాదాపు 30 కరోనా బారిన పడ్డాయి. దక్షిణ కొరియాపై కరోనా ఎఫెక్ట్ బలంగా ఉంది. ఒకే ఒక్క రోజులో సౌత్ కొరియాలో 300 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1300 కేసులు నమోదయ్యాయి. ఇందులో 20 సైనికులు కూడా ఉన్నారు. అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. మిల్వాకీ నగరంలోని బీర్లా కంపెనీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 5 మృతి చెందారు. అనంతరం హంతకుడు కాల్చుకుని మృతి చెందాడు. ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతోనే ఈ కాల్పులకు దిగినట్లు సమాచారం. మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
దీంతో భారత్ సెమీస్కు చేరడం ఖరారైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.